సమగ్రమైనటువంటి సవిస్తారంగా చర్చ జరగాలని కోరడం జరిగింది. చర్చ ఉదయము సాయంత్రము జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఏదైతే క్రిస్మస్ హాలిడేస్ అయితే హాలిడేస్ తర్వాత అయినా నిరాఘాటంగా ఈ యొక్క సభను కొనసాగించాలని కోరడం జరిగింది. తప్ప తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. మరి తేదీలు ఖరారు అయినట్టుగా ఏదైతే సభకు ఇంకా తెలియజేయలేదు, బీఎస్సీకి తెలియజేయలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. మరి ఏదైతే ఇవాళ సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మరి సభలో చర్చలో పాల్గొనాల్సినటువంటి అవసరాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం సబబు కాదు. మరి ఇందాక తెలుగుదేశం మిత్రులు చెప్పడం జరిగింది, సీమాంధ్రకు సంబంధించినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా అని చెప్పి వాళ్ళ అశోక గజపతిరాజు గారు నిబంధనలకు నిఘంటువు, మరి ఆ విధమైనటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా అని ఏదన్నా రూఢి చేయగలిగితే రమ్మని చెప్పి సవాల్ చేస్తాం.